Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సునామీ, జాతీయ సర్వే పెను సంచలనం. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆ దిశగా ముమ్మర కసరత్తు ప్రారంభించాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం బహిరంగ సభలతో ఎన్నికల రణభేరిని మోగించింది. ఇటీవల విశాఖపట్నం జిల్లా భీమిలిలో నిర్వహించిన సభలో లక్షలాది మంది జనం మధ్య ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూరించారు. ఈ నెల 3వ తేదీన మలివిడత సభను ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ నిర్వహించబోతోంది. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 5 విడతల్లో 75 అసెంబ్లీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అటు తెలుగుదేశం పార్టీ కూడా జనంలోకి వెళుతోంది. రా కదిలిరా సభలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టారు. అదే సమయంలో అభ్యర్థుల ఎంపిక పైన దృష్టి పెట్టారు, కానీ ఆ వ్యవహారం అంత త్వరగా తేలట్లేదు. మిత్రపక్షం జనసేన పార్టీతో సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రావడం లేదు. ఈ పరిస్థితుల మధ్య ఏపీలో జరగబోయే ఎన్నికలపై సర్వే నివేదికలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, లోక్పాల్ వంటి జాతీయ స్థాయి సర్వే సంస్థలు తమ అంచనాలను బయటపెట్టాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై తమ అభిప్రాయాలు వెల్లడించాయి. ఇవన్నీ కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వరుసగా 2వ సారి అధికారాన్ని అందుకుంటుందని అంచనా వేశాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేస్తున్నాయి. 52% మంది ముఖ్యమంత్రిగా జగన్ ను కోరుకుంటున్నారని తేల్చి చెప్పాయి. తాజాగా మరో జాతీయ సర్వే సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది. డిసెంబర్ 1 నుంచి జనవరి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చేపట్టిన సర్వే ఇది. అన్ని నియోజకవర్గాల్లో 88,700 మంది అభిప్రాయాలను ఈ సంస్థ సేకరించింది. ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాలతో వైసీపీ విజయడంకా మోగిస్తుందని అంచనా వేసింది. తెలుగుదేశం జనసేన పార్టీ 53 సీట్లకే పరిమితమవుతాయని తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్ కనీసం తమ ఖాతాలను తిరగలేవని స్పష్టం చేసింది న్యూస్ ఎరేనా ఇండియా అనే ఈ సంస్థ. జగన్ పరిపాలనను మెచ్చుకుంటున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి 49.14% మేర ఓట్లు పోలవుతాయని ఆ సంస్థ అభిప్రాయపడింది. టీడీపీ జనసేనకు 44.34, బీజేపీ 0.56, కాంగ్రెస్ 1.21% మేర ఓట్లు పడతాయని వివరించింది. వైఎస్ జగన్ పాలనపై 53.7% మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. 6.3% మంది పర్వాలేదని పేర్కొన్నారు. జగన్ పరిపాలనను మెచ్చుకున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా 59.3% మంది మహిళలు జగన్ పరిపాలన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. 49.6% మంది పురుషులు సానుకూలంగా స్పందించారు. జిల్లాల వారీగా చూసుకుంటే విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో మాత్రమే టీడీపీ జనసేన హవా స్పష్టంగా కనిపించింది. ఈ 2 జిల్లాల్లోనే వైసీపీ కంటే అధిక స్థానాలను ఈ కూటమి గెలుచుకోగలుగుతుంది. విశాఖపట్నంలో 10, తూర్పుగోదావరిలో 9 స్థానాలతో ఆధిక్యతలను సాధిస్తుంది. మిగిలిన ఏ జిల్లాలో కూడా వైసీపీ సునామీని ఈ కూటమి తట్టుకోలేకపోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ 7, టీడీపీ 2 స్థానాలు గెలుచుకుంటాయి. ఒకచోట హోరాహోరి పోరు ఉంటుంది. విజయనగరం జిల్లాలో వైసీపీ 8 సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయనుంది. విశాఖపట్నం జిల్లాలో వైసీపీ 4, టీడీపీ 10, ఒక్కచోట హోరాహోరి పోరు జరగనుంది. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ 7, టీడీపీ కూటమి 9, 3 చోట్ల హోరాహోరి పోరు జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ 8, టీడీపీ 3, 4 చోట్ల హోరాహోరి పోరు జరుగుతుంది. కృష్ణా జిల్లాలో వైసీపీ 9, టీడీపీ 5, 2 చోట్ల హోరాహోరి పోరు జరుగుతుంది. గుంటూరు జిల్లాలో వైసీపీ 11, టీడీపీ 3, 3 చోట్ల హోరాహోరి పోరు జరగనుంది. ప్రకాశం జిల్లాలో వైసీపీ 8, టీడీపీ 2, 2 చోట్ల హోరాహోరి పోరు జరుగుతుంది. నెల్లూరులో వైసీపీ 9, టీడీపీ 1, చిత్తూరులో వైసీపీ 12, టీడీపీ 2, కడపలో వైసీపీ 10 సీట్లు, కర్నూలులో 12 సీట్లతో క్లీన్ స్వీప్ చేయనుంది. అనంతపురం జిల్లాలో వైసీపీ 8, టీడీపీ 2 స్థానాలు గెలుచుకోనున్నాయి. ఇక్కడ 4 చోట్ల హోరాహోరి పోరు ఉంటుంది. సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, విద్యారంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సీనియర్ సిటిజన్లకు పెన్షన్ డోర్ డెలివరీతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం వైసీపీకి ప్లస్ పాయింట్స్గా ఉన్నాయని సర్వే సంస్థ తెలిపింది. నిత్యావసర ధరల పెరుగుదల, కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల వైఖరిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తేల్చింది. ఇక టీడీపీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే చంద్రబాబు అరెస్టుతో ఆ పార్టీకి కొంతవరకు మైలేజ్ పెరిగిందని అభిప్రాయపడింది. జనసేనతో పొత్తు కూడా కొంతవరకు కలిసి వస్తుందని పేర్కొంది. ఇక టీడీపీ నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే చాలా నియోజకవర్గాల్లో నాయకత్వం ఏమీ తీవ్ర ప్రభావం చూపనుంది.
అలాగే టీడీపీ ఓటర్లు జనసేన పార్టీకి ఓట్లు వేయరని పేర్కొంది. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే యువతలో పవన్ కళ్యాణ్కు ఉన్న పాపులారిటీ ఆ పార్టీకి మేలు చేస్తోందని పేర్కొంది. అయితే ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీతో పొత్తును అంగీకరించకపోవడం ఆ పార్టీకి మైనస్గా పేర్కొంది.